ఈ సమావేశంలో పాల్గొన్న మన ఎక్స్ డిప్యూటీ మేయర్ బెంగళూరు రామ్మోహన్ రావు గారు సిఆర్ అతన్ని ఒక రెండు మాటలు మాట్లాడు కోరుతున్నాను ప్లీజ్. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనములు. ఇంచోపు అందరూ మనందరూ హిరీలో అందరూ మాట్లాడరు రాజు గురించి. నిజంగా చాలా ఖుషి అయింది. మన బెంగళూరు తెలుగు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, తమిళనాడు తెలుగుకు, ఆంధ్ర తెలుగుకు, బెంగళూరు తెలుగుకు. అట్లే మన అడియార్ ఆనంద్ భవన్ ఏ టు బి నందన, వాళ్ళు చెన్నైలా బెంగళూరులో ఆంధ్రలా మన రాజుల పేరు ఏమన్నా బిజినెస్లా ముందురుంది అంటే వాళ్ళిద్దరూ ప్రముఖులు. అదే పెద్దది కాదు, 194 దేశాలు ఈ ప్రపంచంలో ఉండేది. ఐ థింక్ 125 దేశంలో ఏ టు బి ఉంది. నెక్స్ట్ ఆనంద్ నందన భవన్ అని పోతూ ఉంది. ఒకేవాగా జాగా మిగిలేది అది మూను. ఆ మూన్లను బిన్నే చేయాలనేసి నా ఆశ. అదే తరంగా మీ అందరి ఆశీర్వాదాలన నేను బెంగళూరులో డిప్యూటీ మేయర్ అయితే మనమందరూ మనకి చెప్తా ఉండరు క్షత్రియస్కి శత్రుడు లేదు అనేసి. వీఆర్ ఆల్ అన్ని ఫీల్డ్లను మనం ఉండం. సో ఐ రిక్వెస్ట్ ఎంత జనాలకైతున్నా నేనంతా శ్రీనివాస్ నిన్న చెప్పిన ప్లీజ్ కమ్ టు పొలిటిక్స్, యు ఆర్ ఇన్ టు సోషల్ సర్వీస్. మన కోవిడ్ టైంలో ఎంతో సాయం చేసినారు వాళ్ళు ఇడీ చెన్నై దీంట్లో. సో అట్లా దాంట్లో కనీష్ పక్షం ఫిలం ల్యాండ్ కన్నా రాండి అన్నాను నిన్న తానే చెప్పి మీ. హీఈస్ హ్యావింగ్ సో మచ్ ఆ నేచర్ ఉంది దానికోసమే. అదే రీతిగా మన బెంగళూరులో మన యంగ్స్టర్స్ దే ఆర్ ఫర్గెటింగ్ అవర్ రాజూస్. ఐ డోంట్ నో అబౌట్ ఇన్ చెన్నై, అంటే మన రిలేషన్షిప్ చాలా తక్కువైతుంది. దే ఆర్ ఫర్గెటింగ్ అవర్ మీన్స్ చిన్న అయినా పెద్ద అయినా అదన్నీ కట్ అవుతూ ఉంది. హౌ ఐ డోంట్ నో అబౌట్ ఇన్ చెన్నై. సో యంగ్స్టర్స్ని సేర్పియండ. ఇంకొక 40 ఇయర్స్ అయినాక సంఘమే ఉండేలేదు ఈ తర యంగ్స్టర్స్ అని బ్యాక్గా పోతే. అట్లే మాట్లాడతా చాలా అందరూ సైలెంట్గా ఇది ఒక మాట వినాలా దయచేసి ప్లీజ్. మాట్లాడతా ఒకరు చెప్తా ఉండ్రీ చెన్నైలో అడియార్ ఆనంద్ భవన్ను లేదు రామరాజు దీంట్లోనే మనం గుర్తించుకునేదేని. ఇంకొకటి ఏం చెప్తానంటే మన రాజులు ఎన్నో జనాలు సావుకారులే, చాలా పేదవాళ్ళు ఉండరు. రాజులు అంటే పేరు మాత్రం సావుకారంగా ఉంది, చాలా పేదవాళ్ళు ఉండరు. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు సీ నాట్ ఈవన్ సింగిల్ పర్సన్ షుడ్ బి లెఫ్ట్ ఆఫ్ బీపీఎల్, అంటే బిలో పావర్టీ లైన్ ఇడకూడదు. మనం అందరూ అంటే పేదవాళ్ళను మనము ఎంకరేజ్ చేస్తాము. సో ఆర్కేవైసిటీ యూత్ మనము 100 జనాలు విడోస్కి సాయం చేస్తూ ఉండము. ఒకటి వైకుంఠ వాహనం ఉంది, పర్ మంత్ వి స్పెండ్ 5 లాక్స్ యాజ్ ఏ చారిటీ. యాడా మేము అంత బెంగళూరులో మేము డిసైడ్ చేసినాం యావదే పేదవాళ్ళు యాడ ఉంటేనో వాళ్ళ ఇంటికి పోయి సర్వీస్ చేసే తర మనం ప్లాన్ చేసినాం. సో యూ ఆల్సో ప్లాన్, అంటే వారానికి ఒక పొద్దు పెద్దవాళ్ళు చెప్పిండాను వారానికి ఒక పొద్దు మనము భోజనం చేసేది ఇస్తే ఆరోగ్యం పాడేయలే. ఆ ఒక పొద్దు దుడ్డు 50 రూపాయలు అయితేనో దాన్ని సాయం చేసేకి మన క్షత్రియాలకు చేయొచ్చు. ఎలాంటే క్షత్రియుడు ఇచ్చిందే కానీ తీసుకునింది చరిత్రమే లేదు. ఆ కారణానికి ఆ ఒక పొద్దు భోజనం ఇస్తే ఏమీ తొందర అయ్యలేదు. అది మన స్టేట్లోనే చెప్పిండారు, అధిక సాప్తా ఉడంపు కెట్టు పోయాము, అధిక సంపాదించు నాంగే వచ్చిట వాళ్ళకే పెట్టు పోయాడు మనిషి. ధన్యవాదం. నమ్మదే ஒவ்வொரு பொது குழுவிலுமே நமது தீர்மானங்களை நிறைவேற்றி அரசுக்கு பலமுறை நம்ம தெரிவித்தும் அரசு செவி சாய்க்காமல் இருக்கிறது என்பதை இந்த பொதுக்குழு வாயிலாக தெரிவித்துக் கொள்கின்றேன். அந்த தீர்மானத்தை இப்பொழுது 2 தீர்மானங்கள் அதை மீண்டும் வாசிக்கின்றேன். இது 2 பொதுக்குழுவில் இந்த தீர்மானம் நிறைவேற்றப்பட்டிருக்கிறது. 3வது முறையாக இந்த பொதுக்குழுவில் இந்த தீர்மானம் நிறைவேற்றப்படுகிறது. இவங்களுடைய கரகோஷத்தின் ஒளி கோட்டைக்கு எட்ட வேண்டும் என்பதை நான் தெரிவித்துக் கொள்கின்றேன். அடுத்து அனைவரும் எதிர்பார்க்கின்ற ராஜகுல தீபிகையினுடைய அடுத்த வெளியீடு 100வது இதழ் வெளியீடு இருக்கின்றோம். அதற்கு முழு ஆதரவும் எங்களுக்கு ஆலோசனையும் அப்பப்பொழுது நல்கிய எங்களது லீகல் அட்வைசர் ஏ சத்தீசீலன் அவர்களை இங்கு ஒரு சில நிமிடங்கள் உரையாற்றும்படி கேட்டுக்கொள்கின்றேன். எனக்கு ஒன்றே ஒன்று அக்கறை ஆச்சுன்னா இது எல்லாத்தையும் பார்த்துக்கும்போது ஒரு 20-25 வருஷமாக நீங்கள் எல்லோரும் மோஸ்ட்லி பார்ப்பீங்க இது எப்படி டெவலப் எவால்வ் ஆகிட்டு இருக்குன்ட்டு. இன்றைக்கி ஸ்டேஜ் இந்த ஸ்டேஜில் இப்போ வந்து அவுட் சைட் த ஸ்டேட்டில் நிறைய பேர் வந்திருக்காங்க, எல்லோரும் பார்ட்டிசிபேட் பண்ணுறாங்க, நிறைய டொனேஷன் தர்றாங்க. லாட் ஆஃப் பீப்புள் ஆர் கெட்டிங் பெனிஃபிட்டட் பிகாஸ் ஆஃப் தி அலையன்ஸ் மேட்ரிமோனியல். இது எல்லாத்துக்கும் பேசிக் ரீசன் நம்ம சங்க நிர்வாகிகள்
அவங்களுக்கு நிறைய வேலை இருந்தாலும் எல்லா வேலையும் விட்டுட்டு ஃபோக்கஸ்டாக இதை பண்ணியிருக்காங்க. அதனால் என்னுடைய சின்ன ரெக்வஸ்ட் இந்த க்ரௌடுக்கு என்னென்னா, நம்ம சங்க நிர்வாகிகளுக்கு ஒரு ஸ்டாண்டிங் ஓவேஷன்.